మరి జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆక్వా రైతాంగానికి న్యాయం చేస్తున్నాము ఏదైతే ఫీడ్ రంగంలో ఉన్న అందరికీ క్వింటాకి యాభై ఐదు రూపాయల దాకా పెంచుతూ వస్తున్నాము అని చెప్పి అంటున్నారు మరి ఎలా ఉంది అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఆక్వా రైతు యొక్క పరిస్థితి అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితిలోకి నెట్టివేయబడింది మరి ఈ రాష్ట్రానికే కాదు దేశానికే విదేశీ మార్క నిల్వలను పెంచేటువంటి అత్యంత ఖరీదైనటువంటి ఈ ఆక్వారంగం రంగం ఈరోజు కుదేల దిశగా మరి ప్రయాణం చేస్తుంది దానికి ప్రధాన కారణం ప్రభుత్వం యొక్క రైతు వ్యతిరేక విధానాలని చెప్పక తప్పదు మరి ఆయన పాదయాత్ర చేస్తూ మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగినప్పుడు ఏ వ్యవస్థ బాగుంది అనేది చూసుకుని ఒక్కో వ్యవస్థని మరి సమూలంగా నాశనం చేసుకుంటూ ఒక కార్యక్రమంగా చేసుకుంటూ వస్తున్నాడు మరి అదేవిధంగా ఈ ప్రాంతంలోకి రాగానే మా రైతులు ఎంతో ఆశతో ఆయన వస్తున్నాడు ఏదో చేస్తాడని గబబా చెరువుల్లోకి దిగి వలలు వేసి ఈ రై ఈ రొయ్యల్ని చూపించి దీనివల్ల ఇలా ఉంది ఇది ఉంది అని చెప్పి ఆయనకి చెప్పడంతో ఆయనకి ఒక్కసారి మీరు అంతు చూడాలనేటువంటి ఒక దీంతో మరి ఈరోజు ఒక్కొక్క ప్రతిదీ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఒకప్పుడు రైతు ఆక్వా రైతు చాలా ఆనందంగా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది మరి అదేవిధంగా ప్రపంచాన్ని ఆర్థిక మాన్యం చుట్టుముట్టినప్పటికీ ఈ దేశం నిలబడగలిగిందంటే కావ కారణం కేవలం వ్యవసాయ ఆధారిత దేశంగా ఉండటమే మరి ఈరోజు ఈ రైతుల్ని పడు పడుతున్నటువంటి ఇబ్బందులు మరి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆక్వా రైతుకి కరెంటు ట్రాన్స్ఫార్మ్లు కానివ్వండి కరెంటు లైన్లు కానివ్వండి ఉచితంగా ఏర్పాటు చేసేవారు అదేవిధంగా మరి మూడు రూపాయల అరవై ఐదు పైసలకు గాను రూపాయి అరవై ఐదు పైసలు సబ్సిడీ రూపంలో ఇచ్చి కేవలం యూనిట్కి రెండు రూపాయలు మాత్రమే యూనిట్ ధరగా చేసినటువంటి పరిస్థితి ఉండేది మరి అదేవిధంగా ప్రత్యేకించి ఈ ఉండి నియోజకవర్గం ప్రత్యేకంగా ఆక్వాకి మరి చాలా ప్రసిద్ధి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇరవై నాలుగు గంటలు కూడా ఎక్కడ ఒక్క నిమిషం కూడా కరెంటు ట్రిప్పింగ్ అనేది లేకుండా ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉండే విధంగా మరి చర్యలు తీసుకోవడం జరిగింది ఆనాటి ప్రభుత్వం మరి దానికి కారణం ప్రత్యేకించి ఈ ఆక్వా రైతులకి చెరువులో ఏరియాటర్లో ఇరవై నాలుగు గంటలు తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంది కారణం మంచి ఆక్సిజన్ను చెరువులో ఉన్నట్లయితే మంచి ఆరోగ్యకరమైనటువంటి రొయ్యలు పెరగటం కానివ్వండి తద్వారా మరి ఉత్పాదక ఛార్జీలు తగ్గటం కానివ్వండి దిగుబడి పెరగటం కానివ్వండి ఈ విధంగా మరి ఎప్పుడైతే హల్దీగా రొయ్యి ఉందో రైతు కూడా చాలా ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి మరి మత్స్యకారులు కూడా మత్స్యకారు భరోసా ఏర్పాట్లు చేసాము అందరికీ సంక్షేమంగా ఆదు ఆదుకుంటున్నాం పథకాలు ఇచ్చి కూడా అని చెప్తూ ఉన్నారు మరి ఏం చెప్తారు అసలు మత్స్యకారులకు కానివ్వండి ఎవరికి సంక్షేమం ఇచ్చింది ఆయన ఇచ్చింది ఒక అమ్మఒడికి ఇచ్చాడు తప్పించి ప్రత్యేకించి వ్యవస్థలకి ఆయన సబ్సిడీ ఇచ్చింది ఏముందని ఏమీ లేదు ఒకప్పుడు మత్స్యకారులకి తెలుగుదేశం గవర్నమెంట్లో బోట్లు కానివ్వండి మరి అదేవిధంగా వల్ల కానివ్వండి మరి అదేవిధంగా వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు వారు యొక్క పట్టినటువంటి సరుకుని మార్కెట్కి తీసుకెళ్ళడానికి వెహికల్స్ కాని ఇవన్నీ సబ్సిడీ మీద ఇచ్చినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఈ మూడున్నర సంవత్సరాల్లో మత్స్యకారులకి భరోసాగా ఇచ్చినటువంటి ఒక్క పథకం కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాను గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తన కులాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చాడు వ్యవస్థలంతా కూడా తన కులానికి మార్చుకున్నారు అని చెప్పి ఆరోపణలు చేస్తారు ఏ వ్యాపారం చేసినా తన కులం వాళ్ళే చేస్తున్నారు పచ్చ పచ్చలు అమ్ముకున్నా తన కులం వాళ్ళే చేస్తున్నారు అని చెప్పి జగన్ గారు ఆరోపణలు చేస్తున్నారు అసెంబ్లీ సాక్షిగా మరి ఏం చెప్తారు అసలు అంటే ఆ వ్యవస్థలను ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతోనే అవినీతి రహితంగా ఈ ఈరోజు పాలన చేస్తామేమో అని పక్క అంటున్నారు ఏం చెప్తారు అసలు ఇది చాలా బూత్ మాట అండి అంటే నేను ఒక మాట చెప్తున్నాను నేను వాస్తవంగా కమ్మ కమ్మ కులానికి చెందిన వ్యక్తిని కాదు మరి ఇవాళ చూసుకున్నట్లయితే స్వతంత్రం ముందు నుంచి కూడా కమ్మ కులం అన్ని రంగాల్లోనూ కొద్దిగా ముందంజలో ఉన్నట్టు మాట అయితే వాస్తవం దానికి కారణం వారికి కష్టపడి క కష్టపడేటటువంటి మనస్తత్వం కానివ్వండి వారి తెలివితేటల వల్ల కానివ్వండి అటు సినిమా రంగంలో కానివ్వండి పారిశ్రామిక రంగంలో కానివ్వండి వ్యాపార రంగంలో కానివ్వండి వారు ఎదిగిన మాట అయితే వాస్తవం అయితే మరి ఇవాళ ఆక్వా రైతులను తీసుకోండి ఆక్వా రైతుల్లో కమ్మవారు ఎవరున్నారండి ఇక్కడ ఉండి నియోజకవర్గంలో మరి అదేవిధంగా వ్యవసాయం తీసుకోండి పత్తి రైతులను కానివ్వండి వరి రైతులను కానివ్వండి లేకపోతే అపరాలు కానివ్వండి మరి ఏదైతే భూములు ఉన్నాయో అంతవరకు తప్పించి మిగిలిన ఈ రాష్ట్రంలో కమ్మవారికి తప్పించి మిగిలిన కులాలకి భూములు లేవంటారా మరి మిగిలిన కులాల్లో రైతులు లేరంటారా మరి ఇది చాలా దారుణమైన విషయం మరి దీన్ని కూడా పచ్చళ్ళు కూడా వారు అమ్ముకుంటున్నారంటే వారు చేసుకుంటున్నారు వారితో పాటుగా బోలంతమంది పచ్చళ్ళ వ్యాపారంలో ఉన్నారు మరి అదేవిధంగా అన్ని వ్యాపారాల్లోనూ పారిశ్రామిక రంగాల్లో కూడా అన్ని కులాలు కూడా ఉన్నాయి మరి ఆ ఆ కులం మీద ప్రత్యేకించి వారు చేయటం అంటే అది వాడిని ఆయన పర్సనల్ గడ్జి తప్పించి అంతమించి వేరే ఏం లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను మూడున్నరేళ్ళ నుంచి కూడా పేదలందరినీ ఆదుకుంటున్నాం సామాజిక న్యాయం చేస్తాం కులం లేదు పార్టీ లేదు అని చెప్పి అంటున్నారు అన్ని వర్గాలకి ఆదుకుంటున్నాం అంటున్నారు కదా అసలు ఎలా ఉంది అదే నేను ఇందాక చెప్పింది అదేనండి ఆయన వేస్తుంది అమ్మఒడి అమ్మఒడిని వేయటం మొదలుపెట్టారు అమ్మఒడిని మొదలుపెట్టిన తర్వాత అనేకమైనటువంటి పథకాలు ఎత్తివేయటం జరిగింది విద్యార్థులకి స్కాలర్షిప్ రూపంలో కానివ్వండి మరి అదేవిధంగా వరకు పదో తరగతి చదివే పిల్లలు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి నాలుగు ఎనిమిదిలు కానీ లేకపోతే నాలుగేళ్ళు కానీ సబ్సిడీ ఇది స్కాలర్షిప్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది ఇవాళ ఆ పరిస్థితి తీసేసి ఇంటి మొత్తానికి ఒక్క అమ్మఒడి పథకం అని చెప్పి మిగిలినని కట్ చేస్తే మరి అది ఎంతవరకు అవుతుందండి మరి అదేవిధంగా ఆటోలకి ఆటో డ్రైవర్లకి పథకం ఇస్తున్నానన్నారు మరి ఇవాళ ఆటో వారి పరిస్థితి చూడండి ఎన్ని ఫైన్లు కడుతున్నారు నెలాఖరికి వచ్చేసరికి మరి పోలీసులకి టార్గెట్ విధించి ఆటోల్ని టార్గెట్ చేసి వేలాది రూపాయలు మరి ఈ ఫైనల్ రూపంలో వసూలు చేయటం మరి అదేవిధంగా సామాన్యుడు ఒక కూలి పని చేసుకునే వ్యక్తి పగలంతా కష్టపడి ఐదు వందల రూపాయలు సంపాదించుకుని అందులో ఒక వంద రూపాయలతో తన ఒంటి యొక్క దీన్ని తగ్గించుకోవటం కోసం ఓ చిన్న మందు లెక్కర్ తీసుకుని మిగిలిన నాలుగొందలతో భార్య పెట్రోల్తో హ్యాపీగా ఉండేటువంటి పరిస్థితి మరి ఈరోజు ఐదు వందల రూపాయలు సంపాదిస్తున్నటువంటి కూలి వ్యక్తి తను సంపాదించిన డబ్బంతా కూడా తీసుకెళ్ళి మరి దుర్మార్గమైనటువంటి లెక్కర్కి మరి అనారోగ్యమైనటువంటి మరి సొంత బ్రాండ్లకి ఇచ్చి మరి ఈరోజు అత్యంత దైవీనమైనటువంటి ఆరోగ్యపరంగా అత్యంత దైవీనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి మరి అదేవిధంగా మరి ఒకప్పుడు ఇంట్లో ఎవరన్నా చనిపోతే వెంటనే చంద్రన్న బీమా వచ్చేది ఇవాళ చంద్రన్న బీమా ఎక్కడుంది ఇవాళ ఆరోగ్యశ్రీ నేను మొత్తం అన్నీ కూడా ఆరోగ్యశ్రీలోకి చేర్చుతున్నానని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి మరి ఎంతమంది లబ్ధి పొందారు ఆరోగ్యశ్రీ వల్లని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అది మరి చెప్పాలంటే ఒక రకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి మరి చేసినటువంటి తప్పుగా నేను భావిస్తున్నాను మరి ఆయన చేయవలసిన మరి ఆ రోజు నిల్వ నీడలేనటువంటి రాజధాని నగరాన్ని నిర్మాణం మొదలుపెట్టి మరి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి మరి ఈయన వచ్చిన తర్వాత ఇంకా ఏదో చేస్తారు అనేటువంటి ఒక అహో అపోహ కానివ్వండి మరి లేదంటే మరి ఆ రోజు ఒక చారిత్రక తప్పిదం కేంద్ర ప్రభుత్వంతో చేసిన పోరాటం వల్ల కానివ్వండి మరి కుయుక్తుల వల్ల తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది తప్పించి స్వతసిద్ధాకా ఓడిపోయిందని అయితే మేము ఈరోజు కూడా నమ్మట్లేదు మరి లోగుట్టు పెరమాలకెర కానీ మరి ఈవీఎంల పుణ్యమో లేకపోతే మరి ఏ పుణ్యమో మరి వారికి నూట యాభై యొక్క సీట్ని తీసుకొచ్చిన మాట అయితే వాస్తవం అంటున్నారు ఎలక్షన్ నూట డెబ్బై ఐదు గెలుస్తామంటే నూట డెబ్బై ఐదులో ఏదో ఒక అంక అయితే ఖచ్చితంగా తీసేయాలి ఇటు ఐదు కానీ లేకపోతే ఏడు కానీ ఏదో ఒకటి తీసేస్తే మరి మిగిలిన సీట్లు అయితే వాళ్ళు గెలుస్తారు